Hello, this is Sidhu Jonalagadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. Chandrababu Naidu garu, nenu okkate vishayam spashtanga ee recent times lo manamu ee rashtramlo gaurava mukhyamantri varilu oka pedda yagnam puntu mari 17 government medical colleges ni ee rashtraniki teeskuravalane adugulu munduku vestunnatundi tarunamlo mari dantlo bhaganga ee year manam 5 medical colleges ni government medical colleges ni andubatloki teeskochi September 1st nunchi kuda academics ni start chese disaga manam adugulu vestu unte mari ee kotta medical college lu vaatiki sambandhinchinatundi fees la meeda ye vidhanga pratipakshalu maatladutunnayi ani cheppi vallandari kuda nenu okate cheppadalchukunna Chandrababu Naidu gariki spashtanga cheppadalchukunnanu mee dwara ప్రజలందరూ కూడా చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో వాళ్ళ ప్రభుత్వ హయాంలో వాళ్లకు సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మనం ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తెద్దామని వాళ్ళ ఎమ్మెల్యేలే వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారో తెలుసా? చాలామంది మీకు కూడా తెలుసు, వాళ్ళు అన్న మాట ఏంటి, ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలంటే సుమారు 500 కోట్లు 550 కోట్ల వరకు కూడా ఖర్చు వస్తుంది. వాళ్ళ హయాంలో, చంద్రబాబు నాయుడు గారి హయాంలో వాళ్ళ ఎమ్మెల్యేలు అడిగినప్పుడు జరిగినటువంటి కాన్వర్జేషను, జరిగినటువంటి మాటలు మీకు చెప్తా ఉన్నా. ఏమన్నారు, 500 కోట్ల నుంచి 550 కోట్ల వరకు కూడా ఖర్చు అవుతుంది, ఇది తెచ్చి ఇది మెయింటైన్ చేయాలంటే ఆ భారం చాలా పడుతుంది, కాబట్టి అంత ఖర్చు పెట్టి తెచ్చే పరిస్థితి మనకు లేదు, కాబట్టి మనం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని ఏం తెచ్చే ఆలోచన చేయట్లేదు, అలాంటి ఆలోచన లేదు అని వాళ్ళ హయాంలో వాళ్ళు మాట్లాడిన మాటలు. అలాంటి మీరు కనీసము మీరు ఆలోచన చేసేందుకే ధైర్యం సరిపోనటువంటి మీరు మీ హయాంలో ఈరోజు మీరు ఎంతో ధైర్యంతో ఎంతో ఒక యజ్ఞం పూనుకొని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చే ధైర్య సాహసంతో ఈరోజు 17 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చేందుకు నడుం బిగిచ్చారు. దాంట్లో భాగంగా 5 కాలేజ్ని మనం అందుబాటులోకి తీసుకొస్తున్నాము. ఎంత కాస్ట్తో ఎంత ఎఫర్ట్స్తో కూడుకున్నటువంటి అంశము, మీరు ఆలోచనకే ధైర్యం చాలలేదు ఆ రోజు మీకు. మరి మేము ఈరోజు తెస్తుంటే మీరా మమ్మల్ని ప్రశ్నిస్తారు, అసలు మీకుందా చిత్తశుద్ధి? మీరు ఏ రోజు ఆలోచన చేయలేదే? మరి అలాంటి మీరు ఎలా మీరు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు? మీకు ఒకటే స్పష్టంగా చెప్తా ఉన్నాం, మీ హయాంలో మీ ఆలోచనకు కూడా మీరు చేయలేనటువంటి పరిస్థితిలో ఉండింది. ఈరోజు మేము ఇంత గొప్ప ఆలోచన చేసి ఇక్కడున్నటువంటి రాష్ట్ర ప్రజలందరికీ కూడా వైద్య విద్యను పేద ప్రజలందరూ కూడా అభ్యసించే విధంగా ఈరోజు మేము అందుబాటులోకి తీసుకొచ్చామని గర్వంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి దీన్ని అందరూ కూడా హర్షించి ఎంతోమంది కూడా వెల్కమ్ చేస్తున్నటువంటి డెసిషన్ని కేవలం బురద జల్లే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. కాబట్టి మీ హయాంలో మీరు ఒక్క మెడికల్ కాలేజ్ తీసుకురావాలనే ఆలోచన చేయలేదు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మాట్లాడే అర్హత మీకు మెడికల్ కాలేజ్ మీద లేదని చెప్పి నేను స్పష్టం చేస్తా ఉన్నాను. Hit TV app, all the success for their launch. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now.